భారత పార్లమెంటు చరిత్రలు మరోసారి అవిశ్వాస తీర్మానం తెరపేకొచ్చింది. తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూపై తొలి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా ఆయన గారాల పట్టి దివంగత ప్రధాని ఇందిరాగాంధీపై అత్యధికంగా 15 సార్లు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టాయి విపక్షాలు. ప్రస్తుత అవిశ్వాస తీర్మానంతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే మణిపూర్ అల్లర్లపై ఆయన తీర్మానంపై చర్చలు వివరణివ్వక తప్పదు. అదే విపక్షాలు సాధించబోయే చిరు విజయం. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్ కూడా తీర్మానానికి నోటీసులు జారీ చేసింది. ఈశాన్య రాష్ట్రం మణిపూర్ 2.5 నెలలుగా భగ్గుమంటూనే ఉంది. దానిపై ప్రధాని ఇంతవరకు నోరు మెదపకపోవడంపై విపక్షాలు గుర్రుగా ఉన్నాయి. ఈ అంశంపైనే ప్రభుత్వ వివరణ కోరుతూ ప్రధాని దీనిపై మాట్లాడేలా చేయడం కోసమే విపక్షాలు అవిశ్వాస అస్త్రాన్ని సంధించాయి. మణిపూర్లో అశాంతి రాజ్యమేలుతోంది. అల్లర్లు హింసాయుత దాడులకు తెరతీస్తున్నాయి. మహిళలను నగ్నంగా ఊరేగించే అకృత్యాలు చోటు చేసుకున్నాయి. కుకి మైతీ తెగల మధ్య మొదలైన పోరు రాష్ట్రానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. 1-2 రోజులు కాదు, 2.5 నెలలకు పైగా ఇక్కడ ఘర్షణ వాతావరణం కొనసాగుతూనే ఉంది. కోట్లాది రూపాయల ఆస్తులను ధ్వంసం చేశాయి అల్లరి మూకలు. ఇంత జరుగుతోంటే దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ ఎలాంటి వ్యాఖ్య చేయకపోవడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. దీనిపై మోదీ వివరణ ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నాయి. దీనికోసమే పార్లమెంట్లో మోదీ చేత మాట్లాడించడమే లక్ష్యంగా నరేంద్ర మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి నోటీసులిచ్చాయి విపక్షాలు. లోక్సభలో కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు గౌరవ్ గొగోయ్ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అధ్యక్ష మహోదయ్, మేం నిమ్లిఖిత్ ప్రస్తావ్ కే లియే సదన్ కి అనుమతి చాతా హూ. యే సభా మంత్రి పరిషత్ మే విశ్వాస్ కా అభావ్ ప్రకట్ కర్తీ హై. తీర్మానానికి మద్దతుగా విపక్ష ఎంపీలు లేచి నిలబడ్డారు. తీర్మానం ఆమోదించడానికి అవసరమైన బలం విపక్షాలకు ఉండడంతో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్తో పాటు చర్చకు అనుమతించారు. అయితే అన్ని పక్షాలతో చర్చించిన తర్వాత తీర్మానంపై చర్చకు తేదీని ఖరారు చేస్తామని ప్రకటించారు స్పీకర్. ఇస్ ప్రస్తావ్ కి అనుమతి ది జాతీ హై, మే సభీ దళోం కే నేతాఓం సే చర్చా కర్ కర్ ఔర్ నియమో కే తహత్ ఉచిత్ సమయ పే చర్చా కర్నే కి తిథి సే ఆప్ సబ్కో అవగత్ కరా దూంగా. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీతో పాటు తెలంగాణ రాష్ట్రానికి చెందిన భారత రాష్ట్ర సమితి పార్టీ కూడా విడిగా అవిశ్వాస తీర్మానానికి నోటీసులిచ్చింది. ఈ నోటీసులపై బీఆర్ఎస్ మిత్రపక్షమైన మజ్లిస్ పార్టీ అధినేత ఓవైసీ సంతకం చేశారు. సాధారణంగా తీర్మానానికి నోటీసులు ఇచ్చిన తర్వాత 10 రోజులలోపు ఎప్పుడైనా తీర్మానంపై చర్చకు తేదీని ఖరారు చేయాల్సి ఉంటుంది. అధికార విపక్ష సభ్యులకు ఆ పార్టీల బలాబలాల ఆధారంగా చర్చపై ఎంతసేపు మాట్లాడొచ్చో వ్యవధిని నిర్ణయిస్తారు. పాలక పక్ష నేతలు ముందుగా విపక్షాలు లేవనెత్తిన మణిపూర్ అంశంపై మాట్లాడతారు. ఆ తర్వాత విపక్ష సభ్యులు తమకున్న అనుమానాలను నివృత్తి చేసుకుంటారు, లేదంటే కొత్త ప్రశ్నలు సంధిస్తారు. స్పీకర్ చర్చకు తేదీని ప్రకటించిన తర్వాత ముందుగా చర్చ జరుగుతుంది. ఆ తర్వాత ఓటింగ్ నిర్వహిస్తారు. ఈ ఓటింగ్లో అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఎక్కువ ఓట్లు వస్తే తీర్మానం నెగ్గినట్టవుతుంది. అప్పుడు ప్రభుత్వం కూలిపోతుంది. అదే సమయంలో తీర్మానానికి వ్యతిరేకంగా ఎక్కువ ఓట్లు పడితే తీర్మానం వీగిపోతుంది. అది ప్రభుత్వ విజయం అవుతుంది. ప్రస్తుతం పార్లమెంట్లో బలాబలాలను పరిశీలిస్తే బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి 332 మంది ఎంపీలు ఉన్నారు. అందుచేత ప్రభుత్వానికి వచ్చే ఇబ్బందేమీ ఉండదు. తీర్మానానికి మద్దతిస్తోన్న విపక్షాలకు 141 మంది ఎంపీల అండ ఉంది. వీళ్లంతా తీర్మానానికి మద్దతుగా ఓటు వేసినా ఎన్డీఏ ప్రభుత్వాన్ని కదపలేరు. తీర్మానానికి అనుకూలము వ్యతిరేకము కాకుండా తటస్థంగా మరో 64 మంది ఎంపీలు ఉన్నారు. వీళ్లు ఎటు మొగ్గు చూపినా ప్రభుత్వానికి నష్టం లేదు. వీళ్లు కాకుండా 6 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. తీర్మానం నెగ్గే అవకాశం లేకపోయినా విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి కారణాలు లేకపోలేదు. ప్రజల తరపున వకాల్తా పుచ్చుకున్న విపక్షాలు తమ వాణిని గట్టిగా వినిపించడంతో పాటు ప్రభుత్వం చేత వివరణ ఇప్పించుకోవాలని భావిస్తున్నాయి. మామూలుగా అయితే ఎంతగా డిమాండ్ చేసినా ప్రధాని మోదీ మణిపూర్పై మాట్లాడడం లేదు. అందుకే బలవంతంగా అయినా ఆయన చేత పార్లమెంట్ సాక్షిగా మణిపూర్ ఘటనలపై వివరణ ఇప్పించాలన్న లక్ష్యంతోనే అవిశ్వాస తీర్మానాన్ని ఓ అస్త్రంగా మలుచుకున్నాయి విపక్షాలు. 2018 జూలైలో తొలిసారి అవిశ్వాసం ఎదుర్కొంది మోదీ సర్కార్.
అప్పట్లో ఎన్డీఏకు 325 మంది, విపక్షాలకు 126 మంది మద్దతివ్వడంతో అది వీగిపోయింది. ఈసారి ఎన్డీఏ కూటమికి 350కి పైగా ఓట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేస్తోంది బీజేపీ. అయితే తాజా అవిశ్వాస తీర్మానాన్ని 2019లోనే ఊహించారు ప్రధాని మోదీ. 2023లోనూ తనపై అవిశ్వాసం పెట్టే అవకాశం విపక్షాలకు రావాలంటూ ఆయన సభలో వ్యాఖ్యానించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. फिर से आपको अविश्वास प्रस्ताव लाने का मौका मिले और ये समर्पण भाव है, ये समर्पण भाव है. अहंकार का परिणाम है 400 से 40 हो गए, अहंकार का परिणाम है 400 से 40 हो गए और सेवा भाव का परिणाम है कि 2 से यहां आकर के बैठ गए, 2 से निकल करके आके बैठ गए. आप कहां से कहां पहुंच गए? अरे मिलावटी दुनिया में जीना पड़ रहा है. आप कोई लंबी बात करोगे तो నరేంద్ర మోదీ 4 ఏళ్ల క్రితం చెప్పినట్టే ఇప్పుడు మణిపూర్ అల్లర్ల రూపంలో విపక్షాలకు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం వచ్చింది. ఇక దీనిపై చర్చ ఎప్పుడు నిర్వహించేది, స్పీకర్ తేదీని ఖరారు చేయాల్సి ఉంది. అవిశ్వాస తీర్మానం అనేది ఇదే మొదటిసారి కాదు, ఇదే చివరిసారి కాబోదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు పార్లమెంట్లో వివిధ ప్రభుత్వాలపై విపక్షాలు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టాయి. అయితే వాటిలో ఎక్కువ సార్లు అవి వీగిపోయాయి. కేవలం 3 సార్లు మాత్రమే విశ్వాస తీర్మానంలో బలం నిరూపించుకోలేక ప్రభుత్వాలు కుప్పకూలిపోయాయి. ప్రస్తుత నరేంద్ర మోదీ ప్రభుత్వానికి మాత్రం ఎలాంటి ఢోకా లేదు. అవిశ్వాస తీర్మానం అనేది విపక్షాలకుండే ఒక హక్కు లేదా అస్త్రం. బుల్డోజింగ్ మెజారిటీ ఉంది కదా అని ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉంటే వాటి వైఖరిని ప్రజల ముందు ఆరయటానికి విపక్షాలకు దీన్ని మించిన ఆయుధం మరోట్లేదు. ఇది రాజ్యాంగం ప్రసాదించిన వరమే అని చెప్పాలి. నరేంద్ర మోదీపై 2018లో మొదటిసారి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి విపక్షాలు. తిరిగి ఇప్పుడు 2వసారి అవిశ్వాసాన్ని ఎదుర్కొంటున్నారు మోదీ. దేశ చరిత్రలో మొదటి అవిశ్వాసాన్ని దేశ మొదటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూనే ఎదుర్కొన్నారు. 1962లో చైనా యుద్ధంలో భంగపాటు నేపథ్యంలో 1963లో నాటి కాంగ్రెస్ నేత జేబీ కృపాలాని నెహ్రూ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే అది వీగిపోయింది. చరిత్రలో అత్యధిక సార్లు అవిశ్వాసాన్ని ఎదుర్కొన్న ఘనత మాత్రం స్వర్గీయ ఇందిరాగాంధీదే. ఇంచుమించు 16 ఏళ్ల పాటు దేశాన్ని పాలించిన ఇందిరాగాంధీ ఏకంగా 15 సార్లు అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్నారు. అంటే ఇంచుమించు 7 ఏళ్లకోసారి ఆమెపై విపక్షాలు అవిశ్వాస తీర్మానాలు పెట్టాయి. అయితే అవన్నీ కూడా వీగిపోయాయి. దేశానికి ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చిన దివంగత ప్రధాని పివి నరసింహారావు తన 5 ఏళ్ల పాలనలో 3 సార్లు అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్నారు. పీవీకి ముందు 1989లో ప్రధాని అయిన విపి సింగ్ నేతృత్వంలోని నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వంపై 1990లో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 1989 ఎన్నికల్లో రాజీవ్ గాంధీపై బోఫోర్స్ కుంభకోణ ఆరోపణలు సంధించిన విపి సింగ్ జనతాదళ్ పార్టీ స్థాపించి ఎన్నికల్లో విజయం సాధించారు. బీజేపీ కమ్యూనిస్టు పార్టీల మద్దతుతో అధికారంలోకి వచ్చారు. అయితే కేవలం 11 నెలల వ్యవధిలోనే ఆయన ప్రభుత్వం అవిశ్వాసాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అయోధ్యలో రామమందిర వివాద విషయంలో విపి సింగ్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో విపి సింగ్ ప్రభుత్వం మైనారిటీలో పడింది. 1990 నవంబర్ 10న సింగ్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. తీర్మానానికి అనుకూలంగా 346 ఓట్లు రాగా వ్యతిరేకంగా 142 ఓట్లు పడ్డాయి. దీంతో విపి సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. అలా ఆయన ప్రభుత్వం కూలింది. అవిశ్వాస తీర్మానం ద్వారా అధికారాన్ని కోల్పోయిన మొదటి ప్రధానిగా విపి సింగ్ చరిత్రను సృష్టించారు. 1996 ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీలు ప్రభుత్వాలు ఏర్పాటు చేసే స్థాయిలో విజయాలు సాధించలేకపోవడంతో దేవేగౌడ నాయకత్వంలో 13 పార్టీలతో ఏర్పాటైన యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీనికి కాంగ్రెస్ మద్దతిచ్చింది. అయితే కేవలం 10 నెలల పాలన పూర్తి కాగానే దేవేగౌడ ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకుంది కాంగ్రెస్ పార్టీ. 1997 ఏప్రిల్ 11న అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్నారు దేవేగౌడ.
బల పరీక్షలో ప్రభుత్వానికి అనుకూలంగా కేవలం 158 ఓట్లు మాత్రమే రావడంతో దేవెగౌడ ప్రభుత్వం కూడా పతనమైంది. అవిశ్వాసం మింగిన రెండవ ప్రధానిగా దేవెగౌడ నిలిచారు. 1998 ఎన్నికల్లో 182 స్థానాలు మాత్రమే గెలుచుకున్న బీజేపీ మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 13 నెలలకే ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది అన్న డిఎంకే పార్టీ. దీంతో అవిశ్వాస పరీక్షకు సిద్ధం కాక తప్పలేదు. 1999 ఏప్రిల్ 17 జరిగిన అవిశ్వాస పరీక్షలో వాజ్పేయి ప్రభుత్వం కూల్పోయింది. అయితే ఆ వెంటనే జరిగిన ఎన్నికల్లో తిరిగి గెలిచి బీజేపీ అధికారంలోకి వచ్చింది. వాజ్పేయి మళ్లీ ప్రధాని అయ్యారు. 2004 ఎన్నికల వరకు ప్రధానిగా కొనసాగారు. 2003 వాజ్పేయి ప్రభుత్వంపై రెండవసారి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే ఆ పరీక్షలో వాజ్పేయి ప్రభుత్వం 312 ఓట్లు సాధించి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. మొత్తం మీద అవిశ్వాస తీర్మానాలనేవి పార్లమెంటు చరిత్రలో తరచుగా చోటు చేసుకుంటూనే ఉన్నాయి. కేవలం 3 సందర్భాల్లోనే తీర్మానాలు నెగ్గాయి, ఫలితంగా ప్రభుత్వాలు పడిపోయాయి. మిగతా అన్నిసార్లు తీర్మానాలు వీగిపోయాయి. ఇప్పుడు నరేంద్ర మోదీ ప్రభుత్వంపై పెట్టిన తీర్మానంపై ఎప్పుడు ఓటింగ్ జరిగినా కూడా తీర్మానం వీగిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అవిశ్వాస తీర్మానం వీగిపోవడం ఖాయమైన నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని బోనులో నిలబెట్టడానికి విపక్షాలకు ఇది మంచి అవకాశమే అంటున్నారు రాజకీయ పండితులు. ఇంతవరకు ప్రధాని నరేంద్ర మోదీ మణిపూర్ గురించి నోరు మెదపకపోవడమే తప్పంటున్నారు వారు. ఇప్పుడు తప్పనిసరిగా ఆయన తన వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయని వారంటున్నారు. తీర్మానం వల్ల ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ నైతికంగా ఒక అడుగు దిగి వచ్చినట్లు అవుతుందని అంటున్నారు నిపుణులు. అసలు అవిశ్వాస తీర్మానం పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? మణిపూర్లో అల్లర్లు అరాచకాలపై పార్లమెంటు సాక్షిగా వివరణ కావాలన్నది విపక్షాల డిమాండ్. ప్రభుత్వం వివరణ ఇవ్వనని ఏమీ అనడం లేదు. హోంమంత్రి వివరణ ఇస్తారని అంటోంది. అయితే హోంమంత్రి కాదు, మాకు ప్రధాని నరేంద్ర మోదీయే వివరణ ఇవ్వాలన్నది విపక్షాల పట్టు. ఈ నేపథ్యంలోనే ప్రధాని చేత మాట్లాడించాలన్న పంతంతోనే విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ఒక వ్యూహంగా ఎంచుకున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మణిపూర్లో జరుగుతున్న హింసాకాండ మీద మాట్లాడాలి, ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడి తీరాలి అనే ఒకే ఒక్క లక్ష్యంతో ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అవిశ్వాస తీర్మానం పెట్టడానికి 2-3 రోజుల ముందు 2-3 రోజుల పాటు పార్లమెంట్లో దీని మీద గందరగోళం చెలరేగింది. ప్రతిరోజు రచ్చ జరగటం, పార్లమెంట్ వాయిదా పడటం. ఇందుకు ప్రధాన కారణం ఏంటంటే పార్లమెంట్లో చర్చకు మేము సిద్ధమని ప్రభుత్వం చెబుతోంది. ప్రతిపక్షం కూడా చర్చ కావాలని కోరుకుంటోంది. కానీ ప్రతిష్టంభన ఎక్కడ పుడుతుందంటే ప్రధానమంత్రి సమాధానం చెప్పాలి అని ప్రతిపక్షం కోరుతోంది. హోంమంత్రి గారు సమాధానం చెబుతారని ప్రభుత్వం చెబుతోంది. దీని దగ్గర ప్రతిష్టంభన ఏర్పడి దీనికి పరిష్కార మార్గంగా అవిశ్వాస తీర్మానం పెడితే తప్పనిసరిగా ప్రధానమంత్రి సమాధానం చెప్పి తీరాలి కాబట్టి ప్రతిపక్షం ఈ వ్యూహాత్మకమైన ఎత్తుగడకు దిగింది. మణిపూర్లో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే, అటు కేంద్రంలోనూ బీజేపీ ప్రభుత్వమే ఉంది. రెండు చోట్ల అది చాలా బలంగా ఉంది. బీజేపీ నేతలు పదే పదే చెప్పే డబుల్ ఇంజన్ సర్కారు ఉంది. అయినా మణిపూర్లో అశాంతిని కట్టడి చేయడంలో బీజేపీ ప్రభుత్వాలు విఫలమయ్యాయంటున్నారు మేధావులు. ఆపాలన్న ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఆపవచ్చన్నది వారి వాదన. ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో తెగల మధ్య, కుకి మైతేయి తెగల మధ్య జరుగుతున్న ఘర్షణలు నాగరిక ప్రపంచానికి తలవంపులు తెచ్చే విధంగా ఉన్నాయి. భారతదేశం ఈ పరిస్థితి నుంచి కొన్ని దశాబ్దాల క్రితమే బయటికి వచ్చేసింది. ఇక ఎటువంటి ఇబ్బందులు ఉండవని భావిస్తున్న తరుణంలో మళ్ళీ అనాగరిక చర్యలు, నగ్నంగా మహిళలను ఊరేగించడం, మానభంగాలు చేయటం లాంటివి జరగటం చాలా దురదృష్టకరం. గతంలో నెల్లి, అస్సాంలోని నెల్లిలో మత కలహాలు జరిగి ఊచకోత జరిగింది, 100 మంది చనిపోయారు. కానీ అటువంటి సంఘటన మళ్ళీ మణిపూర్లో జరగటం అనేది చాలా దురదృష్టకరము. చాలా బలమైన కేంద్ర ప్రభుత్వము, బలమైన రాష్ట్ర ప్రభుత్వం ఉన్న నేపథ్యంలోనే ఇలాంటివి జరగటం మరీ దురదృష్టకరంగా అనిపిస్తున్నది. ఇటు విపక్షాలు అటు ప్రభుత్వం రెండు కూడా పంతాలు పట్టింపులకు పోయి విలువైన ప్రజాధనాన్ని, సమయాన్ని వృధా చేస్తున్నాయని మేధావులు ఆరోపిస్తున్నారు. ఇది ఏమాత్రం మంచి పద్ధతి కాదంటున్నారు వారు. అసలు సమస్యను పక్కన పెట్టి ఈ మంటల నుంచి చలి కాచుకోవడం కరెక్ట్ కాదని వారు అంటున్నారు. చలించిపోయి అటు అధికార పక్షం కానీ ఇటు ప్రతిపక్షం కానీ పార్లమెంట్లో ఈ రకంగా వ్యవహరిస్తున్నాయని చెప్పడానికి ఆస్కారం కనిపించడం లేదు.
కేవలం పంతానికి పోయి పట్టింపులకు పోయి ప్రధానమంత్రి ఎందుకు మాట్లాడరు పార్లమెంట్లో అనే పంతానికి ప్రతిపక్షం పోతోంది. నేనే ఎందుకు మాట్లాడాలి, హోంమంత్రి మాట్లాడతారని పట్టింపుకు ప్రధానమంత్రి పోతున్నారు. ఈ పంతాలు పట్టింపుల నడుమ నిమిషానికి లక్షల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పార్లమెంటు సమావేశాలు ప్రతిష్టంభనకు గురై ఈ అవిశ్వాస తీర్మానం వరకు వచ్చినాయి. అంటే ప్రజల సొమ్మును వాళ్ళ పంతాలు పట్టింపులకు మంచినలప్రాయంగా ఖర్చు చేస్తున్నారు ఈ రాజకీయ పార్టీలు. ఇది ఒక కోణం. మణిపూర్ రాష్ట్రంలో ఏం జరుగుతోందో, అక్కడి వ్యవస్థల వైఫల్యాలకు కారణాలేంటో ప్రధాని నరేంద్ర మోదీ వివరణ ఇస్తేనే బాగుంటుందంటున్నారు విశ్లేషకులు. ఇది చాలా అవసరమని వారంటున్నారు. 2.5 నెలలుగా దాదాపు 80 రోజులు పైగా మణిపూర్ లో అగ్నికీలలు వ్యాపిస్తున్న లోయ ప్రాంతం వారికి కొండ ప్రాంతం వారికి ఘర్షణలు జరుగుతున్నా మరి ప్రధాని దేశ ప్రధాని ఎందుకు స్పందించలేదు అన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది. రేపు పార్లమెంటులో ఈ అవిశ్వాస తీర్మానం చర్చలో ఈ అంశాలన్నీ తప్పకుండా ప్రస్తావన వస్తాయి, రావాలి కూడా. అంటే అది పై ఓటల్ టు ది అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్, ప్రధాని కెనాట్ కీప్ మమ్. అంటే ఈ అంశాన్ని వెంటనే 50,000 75,000 పైగా సెంట్రల్ ఫోర్సెస్ మణిపూర్ లో ఉన్నప్పటికీ ఈ పరిస్థితిని ఎందుకు అదుపులో తీసుకురాలేకపోయారు అన్న ప్రశ్న కూడా తలెత్తుంది. రేపు తప్పకుండా పార్లమెంట్ సభ్యులు ప్రశ్న లేవనెత్తుతారు. అంటే ఈశాన్య భారతంలో రాజకీయ అలజడి సృష్టించి దాన్ని మెయిన్ ప్రధాన భారత భూభాగంలో రాజకీయ లబ్ధి పొందటానికి ఇప్పుడు 4-5 అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి, 2024లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. రాజకీయ లబ్ధి పొందటానికి బీజేపీ ఏమైనా ఇటువంటి ఎత్తుగడ వేస్తున్నదా అన్న సందేహాలు కూడా కొందరికైనా వస్తాయి. అవిశ్వాస తీర్మానం వీగిపోతుందని విపక్షాలకు తెలుసు, పాలక పక్షానికి తెలుసు. కేవలం ప్రధానిని బోనులో నిలబెట్టి మాట్లాడించాలన్నది మాత్రమే విపక్షాల పట్టుదల. అంతకు మించి మణిపూర్ ప్రజల ఆక్రోశం కానీ ఆక్రందనలు కానీ విపక్షాలకు పాలక పక్షానికి కూడా పట్టడం లేదంటున్నారు రాజకీయ పండితులు. మణిపూర్ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఆయన చాలా క్లారిటీ ఇచ్చారు. అయితే అధిష్టానం ఆదేశిస్తే మాత్రం రాజీనామా చేస్తా అంటున్నారు. అయితే ఆయన రాజీనామా వల్ల ఒరిగేదేమీ ఉండదంటున్నారు సామాజికవేత్తలు. మణిపూర్లో ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధిస్తే కానీ సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధిగా అడుగులు పడవని వారు సూచిస్తున్నారు. ఇది వాల్టి మ్యాగ్జిన్ స్టోరీ.